అన్ని వ్యవస్థలో పారదర్శకత కావాలి అన్నటువంటిది సుప్రీంకోర్టు ఉద్దేశం ఈవెన్ ప్రజాస్వామ్యాల అందరూ కోరుకునేదే ఇవాళ్ళ రోజున వ్యవస్థలలో ఆ మార్పు చాలా కనబడుతుంది అంటే ఇవాళ మనకి పెన్షన్స్ ఇచ్చినా లేకపోతే ఏమి ఇచ్చినా ఓపెన్ సీక్రెట్ ఇది ఏది రహస్యాల్లో ఎదువరకైతే కనుక తెలియకుండా కొంతమందికి తెలిసి కొంతమందికి వచ్చిన కానీ వాళ్ళంతా ఆన్లైన్ సిస్టమ్స్ పెట్టుకొచ్చారు డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో పడతాయి ఇదివరకు అక్కడి నుంచి డబ్బులు పంపిస్తే ప్రభుత్వం ఎక్కడ కొంత మింగేసి ఆ తర్వాత జిల్లాకు కొంత పంపిస్తే వాళ్ళు కొంత మింగేసి మండలానికి కొంత పంపిస్తే వాళ్ళు కొంత మింగేసి వాళ్ళు దగ్గర నుండి వచ్చిన డబ్బుల నుంచి కొంత మింగేసి పంచాయతీ చేస్తే చివరికి వంద రూపాయలు అక్కడి నుంచి వస్తే పది రూపాయలు ఇక్కడ చేతికి వస్తా అన్నటువంటిది ఆనాడు రాజీవ్ గాంధీని చెప్పినటువంటి పరిస్థితి ఇవాళకి వచ్చేటప్పటికి వందకి అరవై శాతం పారదర్శకత వచ్చింది ఈవెన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆదేశాల నేపథ్యంలో రాజకీయ పారదర్శకత కూడా వస్తుంది ఎందుకంటే ప్రతి నేర చరిత అంటే ఒక్కొక్క అభ్యర్థిని ఎవరినైతే ఎంపిక చేస్తారో ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి నేర చరిత నలభై ఎనిమిది గంటల ముందు పేపర్లలో పబ్లిష్ చేయాలి అన్నటువంటిది చాలా మంచి పరిణామం అంతవరకు బాగుంది ఇక వాట్ నెక్స్ట్ జుడిషియరీ రిఫార్మ్స్ కూడా పబ్లిక్ కోరుకుంటున్నారు అక్కడ కూడా పారదర్శకత కావాలి ఒక వ్యక్తిని ఇక్కడ రాజకీయ నాయకుడిని ఎన్నుకుంటున్నాం మనకి చెప్పి మనం దాన్ని డిసైడ్ చేసుకుంటున్నాం డిసైడింగ్ ఫ్యాక్టర్ పబ్లిక్ అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ పబ్లిక్ కాదు కనీసం ఒక వ్యవస్థ లేదు జ్యుడిషియల్ కమిషన్ లేదు ఒక ఐఏఎస్లకి ఐపీఎస్లకి పరీక్షలు ఉన్నాయి ఈ ప్రజాప్రతినిధులకేమో ప్రజలకు తీర్పు ఉంది అదే సందర్భంలో ఎంఆర్ఓకైనా పరీక్షలు ఉంది మ్యాజిస్ట్రేట్లకు కూడా పరీక్షలు ఉన్నాయి హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించిన ఎంపిక పారదర్శకత లేదు ఆ పారదర్శకత అవసరం ఉంది ఏ కోణంలో న్యాయమూర్తిగా ఎంచుకుంటున్నారు ఎంతమంది అప్లై చేశారు ఎంతమందికి ఇస్తున్నారు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు ఇచ్చారు ఇది తెలపాల్సిన బాధ్యత ఉందా లేదా న్యాయ పారదర్శకత కూడా ప్రజలు కోరుకుంటున్నారు అది కూడా చర్చ జరగాల్సిన అంశం చర్చలు జరిగితేనే పరిష్కారాలు లభిస్తున్నాయి నేర చరిత్రల గురించి చర్చలు జరిగితేనే పరిష్కారం లభించింది సమాచార హక్కు గురించి చర్చలు జరిగితేనే పరిష్కారం లభించింది చర్చ ఆరంభం వల్ల పరిష్కారం తుదిదవుతుంది